నమస్కారం అండి, దిస్ ఈజ్ జబర్దస్త్ రాము. ముందుగా వేదిక ముందు ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా వారికి అధిక మీద అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈ మూవీలో మంచి అవకాశాన్ని కల్పించారు డైరెక్టర్ శివ గణేష్ సార్, అదేవిధంగా హీరో తనిష్క్ రెడ్డి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ అన్న, నన్ను నమ్మి మంచి అవకాశాన్ని కల్పించినందుకు. అదేవిధంగా సకల కళా వల్లభుల్లో 30 ఇయర్స్ పృథ్వీ సార్ శిష్యుడిగా చేశారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు 30 ఇయర్స్ ఇండస్ట్రీ, మీకు గాలి తెలిగినా మాకు మంచి అవకాశాలు వస్తారని నమ్మకం సార్. మీ కాంబినేషన్లో చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్ ఈ సినిమాలో. మరియు ఈ సినిమా ఎంతో ఇష్టంతో అన్నయ్య శివ గణేష్ అన్న డ్రీమ్ అండి, తప్పకుండా డ్రీమ్ కమ్స్ ట్రూ అన్నట్టుగా ఈ సినిమా అద్భుతంగా చక్కగా తీర్చిదిద్దారు. అదేవిధంగా ప్రొడ్యూసర్ సార్స్ ఎంతో ఫ్యాషన్గా, నిజంగా నా లైఫ్లో ఇంత మంచి ప్రొడ్యూసర్ని నేను చూడలేండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఎంత రెస్పెక్టివ్గా ఉంటారంటే ఎంత గొప్పగా సినిమాని ఎంత ప్రేమించారో వాళ్ళ నడవడికతో తెలుస్తుందండి. లొకేషన్లో కూడా ప్రతి ఒక్కరికి రెస్పాన్సిగా ఇస్తూ అనుకున్న టైంకి ప్రతిదీ సమకూరుస్తూ చక్కగా తీసుకెళ్తున్నారు. నిజంగా చెప్తున్నాను, ఇన్ ఫ్యూచర్లో ఇలాంటి ప్రొడ్యూసర్లు పెద్ద స్థాయికి ఎదుగుతారు. అందరికీ ఒక ఎగ్జాంపుల్ అండి, మేము చూసిన వారి నడవడిక కానీ సినిమా కోసం వాళ్ళు ప్రేమించే ఆలోచనలు ప్రతి ఒక్కరికి ప్రతి డిపార్ట్మెంట్కి రెస్పెక్ట్ ఇస్తారు. అలా మంచి వారిని ఎంకరేజ్ చేయండి, ఎప్పుడు మన సమాజం కూడా బాగుంటుంది. మరియు ఈ సినిమా కోసం హీరో తనిష్క్ రెడ్డి అన్న చాలా కష్టపడ్డాడండి. తన ఫైట్స్ కానీ తన దగ్గర ఉన్న స్పెషల్ టాలెంట్ మొత్తం ఈ సినిమాలో పెట్టడం జరిగింది. తనిష్క్ రెడ్డి అన్న చిరంజీవి మెగా ఫ్యామిలీకి చాలా పెద్ద ఫ్యాన్. అదేవిధంగా అన్న చాలా మూమెంట్స్ ఉంటాయి సినిమాలో కూడా, చాలా అద్భుతంగా చేశారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్న. మీతో పాటు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ, ఈ ప్రొడ్యూసర్స్ కూడా మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాం అండి. మంచి వారిని ఎంకరేజ్ చేసేయండి, మంచి సమాజాన్ని నిర్మించుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు స్నేహితులకి, తోటి కళాకారులకి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం. నా పేరు రాజన్. సకల కళా వల్లభుడు అంటే నవరసాలు ఉన్నవాడు. నాకు తెలిసి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళు రెండే కేటగిరీలు అండి, ఒకటి మాసు, రెండోది స్టూడెంట్స్. క్లాస్ పీపుల్, బిజినెస్ పీపుల్, ఫ్యామిలీ వాళ్ళు ఎంతో చాలా తక్కువ వస్తారు. కానీ వీడి క్లాస్ మాస్కి, స్టూడెంట్స్కి, అందరికీ కావాల్సిన మసాలా అంతా సకల వల కళ్ళబొళ్ళో నవరసాలు ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా స్టూడెంట్స్ మాస్ బాగా ఎంజాయ్ చేస్తారు. నవరసాలు జనరల్ ఏ పండును గెలితే ఆ పండు రసమే స్రవించు. తనీష్ రెడ్డి అనే పండును గెలితే నవరసాలు ఒలుకు. చాలా బాగా చేశాడు. నేను చాలామందితో చేశాను, ఓకే వేరే వాళ్ళతో అది సంబంధం. బట్ హీరో విషయంలో చూస్తే అతనిలో చాలా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ. ఎందుకంటే నేను ఆ ఫైట్స్ లాస్ట్ నేను ఆ ముక్తావరి మా ఎండల్లో ఇసుకల్లో చేయడం చాలా అద్భుతంగా చేశాడు. నేను హీరో ఫాదర్గా చేశాను, నిజంగా అతనికి అసలు గర్వం ఉండదు. చాలా నన్ను ఇప్పటికీ ఫోన్ చేసి డాడీ ఎక్కడున్నావు, డాడీ ఎక్కడున్నావు అంటే నా సొంత కొడుకు పలకరిస్తున్నట్టు ఫీల్ అవుతుంటా. తనకు మంచి భవిష్యత్తు ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. టాప్ టెన్ హీరోస్లో ఒకటిగా ఉండాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అలాగే డైరెక్టర్ విషయానికి వస్తే చాలా చిన్నగా కనిపించినా చాలా పెద్దవాడు శివ గణేష్. చాలా అతని డైరెక్షన్ కూడా చాలా కూల్గా ఉంటుంది. నేను ఫస్ట్ టైం చేస్తున్నా. చాలా క్యారెక్టర్ పిలిచి ఇలా ఉంది అని చెప్పి అతను క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి చేశాడు. అతను కూడా టాప్ 10 డైరెక్టర్స్లో ఒకటిగా ఉండాలని హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇక ప్రొడ్యూసర్స్ కూడా లొకేషన్లో ఉండేవారు కానీ వీళ్ళు ప్రొడ్యూసర్స్ అని నన్ను ఎప్పుడో లాక్డౌన్ తెలిసింది నాకు. అంత సైలెంట్గా వాళ్ళు ఉండేవారు, కూల్గా ఉండేవారు. కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా మంచి లాభాలు రావాలని వాళ్ళు అనేక సినిమా 3 సినిమాలు కనీసం 10-12 సినిమాలు తీయాలని. దీనివల్ల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని వేల మంది బతుకుతారు. కాబట్టి ప్రొడ్యూసర్స్ చల్లగా ఉండాలి, వాళ్ళకి మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సార్. అంటే
నేను మాట్లాడుకున్నది అందరూ మాట్లాడేశారు. 100 డేస్ ఫంక్షన్లో మాట్లాడుకుందాం. ఇంకొకటి, ఇందులో సాంగ్స్ చాలా సూపర్గా ఉన్నాయి, అందరు విని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. మా తనుష్ ఫస్ట్ స్టెప్, ఇంకా బాగా మంచి పొజిషన్కి రావాలని. శివగారు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సకల కళాబల్లభుడు సింహ ఫిలిమ్స్ దీపాల ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించింది. తనిష్క్ రెడ్డి మేఘల ముక్తార్ జంటగా పూర్తి స్థాయి కామెడీ చిత్రం, కామెడీ యాక్షన్, విలేజ్ నేపథ్యంలో జరిగిన కామెడీ యాక్షన్ సినిమా. సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు టీజర్ మీరు చూస్తారు, త్వరలో సినిమా రిలీజ్ చేస్తున్నాము, అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు తనిష్క్ రెడ్డి. సో హీరోగా ఇది నా ఫస్ట్ సినిమా. ఇంతకుముందు చేశాను ఆయుధగురు, దునియా అని, చకిల్ గింత అన్నింటిలో చిన్న చిన్న రోల్స్ చాలా చేశాను అందరిలాగే. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే సకల కళా వల్లభుడు అంటే చాలా నవరసాలు చేసేసి ఏదో పౌరాణిక సినిమాలాగా అయితే ఉండదండి. ఇట్స్ అ వెరీ హ్యాపీ మూవీ. యాక్చువల్లీ మా సినిమాకి యాప్ టైటిల్ అంటే హ్యాపీ, ఎందుకంటే ఇట్ స్టార్ట్స్ ఒక చైల్డ్హుడ్ స్టోరీతో మొదలవుతుంది. మంచి మాస్ నంబర్ సాంగ్, 6-8 బీట్, మంచి డ్యాన్సెస్ ఉంటాయి, అండ్ ఇమీడియట్గా ఫైట్స్, పృథ్వీ గారి కామెడీ హైలైట్ సినిమాకి, అండ్ ఫ్యామిలీ ఎమోషన్, మదర్ ఫాదర్ ఎమోషన్ తప్ప ఎవ్రీవేర్ ఇట్ ఇస్ అ హ్యాపీ హ్యాపీ ఫిలిం. అంటే జబర్దస్త్ మురళి సినిమా మొత్తం ఉంటాడు నాతో, రాము కూడా. సో మీరు చూస్తూ ఉంటారు చిన్న గారు. సో ద కామెడీ ఈజ్ అమేజింగ్ అండి. థ్యాంక్ యూ. అండ్ అన్నిటికన్నా ముఖ్యం చెప్పాలంటే మా ప్రొడ్యూసర్స్, అంటే ఒక కొత్త వాడిని నమ్మి అంత డబ్బు పెట్టి ఇంత పెద్ద సినిమా తీసి నా డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా 30-40 డ్యాన్సర్లు ఇచ్చి ప్రతి సాంగ్కి, అండ్ క్లైమాక్స్ ఫైట్కి కూడా వీ హ్యాడ్ ఆల్మోస్ట్ 15-20 మంది విలన్లు. నందు మాస్టర్ గారు నా ఫేవరెట్, అంటే నాకు ముందు నుంచి పరిచయం నందు మాస్టర్. సో ఆల్ ద ఫైట్స్ దగ్గరుండి ఆయన ఎంత నేను సార్ ఇలా కావాలి అలా కావాలన్నా ఎప్పుడు కూడా దెర్ వాజ్ నథింగ్ దట్ కొత్తవాడు ఇతనేంటి అనేది అట్లా ఏం లేదు. ఆల్వేజ్ హీ హాజ్ సీన్ మై లిమిటేషన్స్, నా నేను ఎంత అంటే నా పరిధిలో నేను ఎంత చేయగలనో అవన్నీ కూడా బాగా చేయించారు. అండ్ మా సినిమా ఎందుకు చూడాలి అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ అండ్ సాంగ్స్. డ్యాన్స్ బాగా చేస్తానండి. ఇప్పుడు ఈ మధ్యలో మోస్ట్లీ ఐ డోంట్ థింక్ ఏ సినిమాలు కూడా పెద్ద మ్యూజిక్ మీద బేస్ అయ్యి రావట్లేదు. మనది ఒక ఫెస్టివ్ సీజన్ వస్తుంది కాబట్టి టోటలీ ఫెస్టివల్ సాంగ్స్, ప్రతి సాంగ్ కూడా టక్ 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 6-8 బీట్ అనమాట. ఆల్రెడీ మీకు సాంగ్స్ కూడా 2 మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. సో మిగిలినవి కూడా వస్తాయి. ఇప్పుడు టీజర్ కూడా చూడండి. ఇట్స్ అ టోటల్ హ్యాపీ మూవీ, ఎక్కడ కూడా లో ఉండదు. సో మనకు ఆల్రెడీ బయట చాలా కష్టాలు ఉంటాయి, మళ్ళీ సినిమాలోకి వచ్చి నెక్స్ట్ ఏంటి ఇది ఏంటి అని గోర్లు గురికేసుకుని అలా ఏమి ఉండదు. ఇట్స్ అ వెరీ వెరీ హ్యాపీ మూవీ. అండ్ నన్ను అడిగితే ఇట్స్ ఏబిసి ఆల్ సెంటర్స్ కెన్, అంటే తెలుగు సినిమా అంటేనే మాస్. సో అదే అండి. అండ్ రాము చెప్పినట్టు ఐఎమ్ రియలీ అ మెగా ఫ్యాన్ అండి. మెగా చిరంజీవి గారు అండ్ బన్నీ గారికి, కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. సో సినిమాలో కూడా చాలా రెఫరెన్సెస్ ఉంటాయి సాంగ్లో కూడా. అండ్ బన్నీ చేయి వేస్తే బ్లాక్ బస్టర్ అనే పాట ఆల్రెడీ మ్యాంగోలో రిలీజ్ అయిందండి. అండ్ దట్స్ ఇట్. ఇంకంతకుమించి ఏం చెప్తామండి. సో అంటారు కదా మొన్నే తారక్ గారు చెప్పినట్టు, ఎన్టీఆర్ గారు చెప్పినట్టు, 10 ఏళ్ళు కష్టపడి తప్పకుండా హీరో అవుతావు అనుకుంటే 9 ఏళ్ళు కష్టపడి వదిలేసేవాడిని ఏమంటారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. 16 హీరో అవ్వాల్సిన వాడిని ఇప్పుడు అయ్యాను. సో దిస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్. మనం చాలా ఈజీగా చెప్పేస్తాం వచ్చాడు సినిమా తీసాడు అయిపోయింది కదా అని. 10 ఇయర్స్ అనే స్ట్రగుల్, యూ స్టార్ట్ ఎట్ 16-17, ఫస్ట్ ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, అట్లా ఇవన్నీ దాటుకొని ఒక్కడవుతాడు హీరో. వాడు ఐదర్ ఈ షుడ్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ అనేది ఉన్నోళ్ళు అయితే ఇట్ ఇస్ ఫస్ట్ స్టార్ట్ ఈజీ ఉంటుంది, బట్ ఎవరైనా ఎట్ ది ఎండ్ ప్రూవ్ చేసుకోవాలి. బట్ ఐఎమ్ వెరీ లక్కీ అండి, ఆ కోట్లల్లో ఒకటి అనుకుంటున్నా. ఇంత పెద్ద సినిమా ఇచ్చి, డ్యాన్సర్లు ఇచ్చి, అంటే ఒక ఫిలిం ఫ్యామిలీ నుంచి ఒక హీరో వస్తే లాంచ్ ఎలా ఉంటుందో ఆ లెవెల్లో చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్.